ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోమవీర్రాజ్ దూకుడు పెంచేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలను పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేస్తున్నారు ఆయన. తాజాగా మరో నేతను సస్పెండ్ చేశారు సోమవీర్రాజు. గుడివాక రామాంజనేయులను పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేస్తూ ఆదివారం సోమవీర్రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కడంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు సోమవీర్రాజు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో అంజీబాబు పాల్గొనడం సమాజానికి హానికరమని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఆయన చర్యలు ఉన్నాయని, కాబట్టి బీజేపీ నేతలు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని కూడా నేతలకు సూచించారు సోమవీర్రాజు. గుడివాక రామాంజనేయులు 2019 లోక్సభ ఎన్నికల్లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆదివారం తెలంగాణలోనూ చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తూ ఆ కేసులో అంజీబాబును ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. గుడివాక రామాంజనేయులతో పాటు మచ్చ సురేష్, కే నరేష్, గంట హరీష్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రామాంజనేయులను A1గా పేర్కొన్నారు పోలీసులు. ఇక ఇటీవల 3 రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సోమవీర్రాజు. అంతేకాదు, అమరావతి రైతుల పక్షాన బీజేపీ పోరాడలేకపోతుందని వ్యాఖ్యలు చేసిన వెలుగుపూడి గోపాలకృష్ణను సైతం పార్టీ నుంచి తీసిపాడేశాడు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సరైన జవాబు చెబుతున్నట్టు సోమవీర్రాజు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా మొదలుపెట్టేశారు సోమవీర్రాజు గారు. నిజానికి ఇది మంచి పరిణామమని చెప్పాలి. ఇన్ని రోజులు కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోలేదు. అందుకే ఏపీలో బీజేపీ మొత్తం డ్యామేజ్ చేసేసింది. ఇక అలాంటి పరిస్థితి లేదని కూడా ఈయన చేస్తున్న పనుల ద్వారా తెలుస్తుంది. బీజేపీలో ఉంటూ పార్టీ పరువు తీస్తున్న నేతలపై వరుసగా వేటలు తప్పవనే సూచన కూడా సోమవీర్రాజు చేస్తున్నారు. ఇక అందరికీ కష్టమే అలా పనులు చేసే వాళ్లకు. ఏదేమైనా సోమవీర్రాజుకు ఓ లైక్ కొట్టేద్దామా మరి ఈ సందర్భంగా.